చూడండి, ఆర్ఆర్ ఆగ్రోస్ కంపెనీ వాళ్ళు వేసిన ఇది మెస్ అండి. వీళ్ళు గుంటూరు డిస్టిక్లో 30 ఎకరాలకు వీళ్ళే మెస్ వేసి మళ్ళీ రాళ్ళు బాధించడం కానీ ఫెన్సింగ్ రాళ్ళు కానీ మొత్తం వీళ్ళే చేశారు. ఈ మెస్ ఎలా తయారు చేశారు, మరి రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇగో పైన చూడండి ఒకసారి. ఈ మెస్ పైన వచ్చేసి మళ్ళీ ముళ్ళతీగ కట్టారు. ఇది ఎందుకు కట్టాల్సి వచ్చింది, మరి మధ్యలో గ్యాప్ ఎందుకు వదిలిపెట్టారనే దాని గురించి సార్ని ఒకసారి మనం కలిసి మాట్లాడదాము. సార్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి మీ గురు. నమస్తే అండి, నా పేరు శ్రీధర్ రెడ్డి, ఆర్ఆర్ ఆగ్రోస్ నుంచి. ఇది చుట్టుపక్కలతో వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక 5000 అడుగు ఉందండి. టోటల్ వచ్చేసరికి 30 ఎకరాలు. A to Z మెష్ సప్లై, ముళ్ళతీగ సప్లై, రాళ్ల సప్లై, తర్వాత మేస్ను అరేంజ్ చేయటం, ఎవ్రీథింగ్ మన ఆర్ఆర్ అగ్రోస్ తరఫు నుంచే చేసాము. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఈ ముళ్ళతీగ ఇక్కడ ఎందుకు కట్టారండి, దీనివల్ల? అవునండి, మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చారనే దాని గురించి అడుగుతున్నాం మేము. తర్వాత కింద ఇక్కడ ఎందుకు కట్టారు అనేది. అవునవును, ఇప్పుడు ఫస్ట్ మెస్ కట్టారు, దాని వెనకాల మళ్ళీ మీరు ముళ్ళతీగ ఇచ్చారు, అది అలా ఎందుకు కట్టారు? ఇంకోటి ఏంటంటే ఈ మట్టి ఇంత హైట్గా ఇంత సపోర్టింగ్గా మీరు ఎందుకు పోయాల్సి వస్తుంది అనే దాని గురించి. సో మీ ఫస్ట్ క్వశ్చన్ ప్రకారం సార్, మనం ఓన్లీ ఈ మెష్ వచ్చేసరికి 3 అడుగులు ఎత్తండి. ఓకే అండి. 3 అడుగులు ఎత్తు మైకాన్ వైరు 70 to 90 GSM. మీరు ఏ మీటర్ చూసినా కానీ మైకాన్ 70 to 90 అని అనేది వైర్ మీద ప్రింట్ వస్తుంది. దీని మీద ప్రతి ఒక్క చోట ప్రింట్ ఉంటుందండి. అలా ఎన్ని అడుగులు ఉంటుందండి? ఎన్ని అడుగులు ఉంటుందండి? ప్రతి మీటర్కి ఒకసారి ఉంటుందండి. లేదండి, ఒకసారి చూద్దాం ఒకసారి కస్టమర్ కూడా. 70-90 GSM. ఓకే అండి, సరిగా క్లారిటీ లేదు కానీ అది దగ్గర నుంచి చూస్తే కానీ కనిపించదు. ఓకే, ఏదండి? ఓకే అండి, ఇది మైకాన్ 70 to 90. మైకాన్ 70 to 90 GS. ఓకే సార్, ఓకే ఓకే, అర్థమవుతుందండి, కనిపిస్తుంది. ఓకే చూడండి అండి, మైకాను 70 to ఏందండి 90, అది 90 GSM అండి. ఓకే సార్. అటైతే సో ఈ ఫస్ట్ లైన్ ముళ్ళతీగ వల్ల ఇటువైపు బయట వైపు కట్టించామండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే బర్రెలు కానీ గొర్రెలు కానీ ఇంకేదైనా అడవి జంతువు కానీ పందులు కానీ తాకినప్పుడు కొంచెం మనకి మెషిన్ రుద్దితే మెష్ లూజ్ అవ్వటం కొంతకాలం తర్వాత ఇలా ఉంటుంది. అందువల్ల మెష్కి కూడా ఈ బర్రెలు కానీ గొర్రెలు కానీ ఇంకోటి కానీ అడవి జంతువులు కానీ రుద్దకుండా ఉండటానికి మనం ఇక్కడ ఇచ్చామండి. సో నెక్స్ట్ మీ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇది ముళ్ళతీగ ఈ హైట్లో ఎందుకు కట్టించారంటే దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అని అడిగారు. అవునవునండి. సో వాస్తవంగా ఈ ముళ్ళతీగ ఈ హైట్లో కట్టించడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం దీనికి సోలార్ ఇచ్చే పర్పస్. ఓ, మధ్యలో సోలార్ పర్పస్ వస్తుంది అంటారా లేదా పైన అండి? కాదు సార్, ఈ ముళ్ళతీగకే సోలార్ కనెక్షన్ ఇప్పిస్తాము, తర్వాత ఇక్కడ ఒక లైను ఇక్కడ ఒక లైను సోలార్ కనెక్షన్ ఇస్తామండి. ఓకే, ఈ రాయికి మొత్తం 3 లైన్లో సోలార్ ఇవ్వచ్చు. ఆ విధంగా ప్లాన్ చేసి ఇక్కడ ముళ్ళతీగ కట్టాము. వాస్తవంగా ముళ్ళతీగ కూడా పని ఉండదు ఇక్కడ, మనం ఇంకొక లైనే సోలార్ వైర్ వేసుకోవచ్చు. కాకపోతే సోలార్ అనేది నమ్మకం ఉండదు అనమాట మనకి. ఇవేంటంటే ఫిజికల్గా మనకి సాలిడ్గా ఉంటాయి ఈ మెష్, ఈ ముళ్ళతీగ అనేది. సోలార్ అనేది సమ్టైమ్స్ ఫెయిల్ అవ్వటం, మేఘాలు లేనప్పుడు సరిగా ఉండకపోవటం, ఇట్లా రకరకాలు ఉంటాయి సార్. అందువల్ల మనం సోలార్ ఫెయిల్ అయినా కోతులు ఇట్లాంటివి ఏదైనా రాకుండా ఉండటానికి మనం పై లైన్లో ఒక మెష్కి మనం ఒక అడుగు గ్యాప్ ఇచ్చి ముళ్ళతీగ వేయించాము. ఈ ముళ్ళతీగకే మనం సోలార్ కనెక్షన్ ఇవ్వచ్చు, జస్ట్ ఒక పోల్ ఇచ్చేసి ఎనర్జైజర్ తగిలించవచ్చు. తర్వాత మనం ఈ గ్యాప్లో ఉంది చూసారా, ఇక్కడ చూపించండి దగ్గర దగ్గర, ఇక్కడ అడుగు గ్యాప్ ఉంది, అడుగు దాకా ఉంది. ఈ మధ్యలో ఇక్కడ మనం ఒక నాబు కట్టించి బయట వైపు కానీ లోపల వైపు కానీ ఇక్కడ ఒక నాబు కట్టించేసి మొత్తం 3 లైన్లు సోలార్ ఇచ్చుకోవచ్చు సార్. ఇన్ కేస్ సోలార్ లేకపోయినా మనకి ఇది కొంతవరకు ఆపుతుంది. సో అందువల్ల మనం ముళ్ళతీగ ఇంత హైట్లో కట్టించడం జరిగింది. ఈ ఎన్ని అడుగులు రాళ్ళండి ఇవి? ఇవన్నీ 7 feet stones అండి, 7 అడుగులు రాళ్ళు ఇవి. అడుగు లోపల భూమిలోకి ఎంత పోతుందండి? భూమిలోకి 1.5 నుంచి 2 అడుగుల వరకు వెళ్ళింది సార్. ఈ మట్టి ఎంత సపోర్ట్ అవ్వడానికి కారణం అండి, ఈ మట్టి అంత హైట్కి పోయడానికి? వాస్తవంగా ఇది కొంచెం ఈ రాయికి ఏదైనా ఊపుగా తగిలినా కానీ కొంచెం ఏదైనా నీట్గా ఉండటానికి రాళ్ళకి సపోర్టివ్ పర్పస్ కోసమే నెట్టించడం జరిగింది. దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ చేలో ఇక్కడ ఇటువైపు నుంచి కొంచెం ఇటువైపు కొంచెం ఎత్తు తక్కువగా ఉండటం, ఫ్లడ్ కాలువ రావటం వర్షాలు పడ్డప్పుడు జరుగుతూ ఉంటుంది అన్నమాట. అట్లాంటప్పుడు కూడా మనకి ఈ రాళ్ళ దగ్గర మొదల్లో మట్టి అనేది వెళ్ళిపోకుండా ఉండటానికి, తర్వాత ఏదైనా ఫ్లడ్ వచ్చినా ఈ దారిలో వెళ్ళిపోవటానికి మనం ఈ విధంగా చేయించాం అన్నమాట. సో అదండి సపోర్ట్ ఈ విధంగా ఇస్తారు సార్. అయితే 8 రాళ్ళకి
మన బడ్జెట్ని బట్టి లేదంటే 10 రాళ్ళకి వేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 8 అడుగులకి ఒక రాయి వేయటం జరిగింది. మీరు చూడండి, ఈ ముళ్ళతీగ కూడా మనం టాటా కంపెనీ ఇచ్చాం సార్. టాటా కంపెనీ అండి ఇది. ముళ్ళతీగ కూడా టాటా ఆయుష్ అండి. అవును, ఇందాక చూసాం ఇది. అది ముళ్ళతీగ టాటా ఆయుష్. అవును సార్. ఈ ఇదండి ఫెన్స్, ఇది మెస్ అండి. మెస్ వరకు మైకాన్ ఇచ్చామండి. మైకాన్. ఈ ముళ్ళతీగ ఈ మెస్ వేసే ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయండి? ఎన్ని టైప్స్ ఉన్నాయి మొత్తం ఇవి? ఇది వచ్చేసరికి 3 ఫీట్ హైట్ సార్. ఓకే. మీరు మనకు మెయిన్ కంపెనీలో వచ్చేసరికి ప్రస్తుతం ఫామ్లో ఉంది టాటా ఆయుష్ ఉంటుందండి. టాటా ఆయుష్ వీటన్నిటికంటే ఎక్కువ లైఫ్ ఉంటుంది, ప్రీమియం రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కొంచెం ఫస్ట్ వచ్చేసరికి టాటా ఆయుష్కి ఇవ్వచ్చండి ప్రిఫరెన్స్. నెక్స్ట్ టాటాలోనే వైట్ ఉంటుంది సార్, టాటా వైరాన్ అని చెప్పేసి, సో దానికి ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మైకాన్ 100 to 120 GSM. దిస్ ఈజ్ ఆల్మోస్ట్, ఈ 100 to 120 GSM అనేది ఆల్మోస్ట్ టాటా ఆయుష్కి ఈక్వల్గా ఉంటుంది సార్ క్వాలిటీ వచ్చేసరికి. కాకపోతే టాటా ఆయుష్ ఏమో మనకి బ్లూ కోటింగ్ తోటి వస్తుంది వైరు. ఈ మైకాన్ 100 to 120 GSM అనేది మనకి జస్ట్ సిల్వర్ ఫినిష్లోనే వస్తుంది, వైట్ కలర్లో. మీరు ఎలా అండి షాపులకు కూడా సప్లై ఇస్తారా ఈ మెస్ కానీ ముళ్ళతీగ కానీ ఇవన్నీ? మొత్తం ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, 3 జిల్లాల్లో మనం ప్రస్తుతానికి షాపులకు ఇస్తున్నాం సార్. ఓకే సార్. మొత్తం ఇది మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి? A to Z వైరు మనకి డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంది, మన ఫ్యాక్టరీలోనే తయారవుతుంది. కావాలంటే మన ఛానల్ యూట్యూబ్ RR AGRO'S ఫెన్స్ ఫ్యాక్టరీ గుంటూరు అని ఉంటుంది, అట్లా చూడొచ్చు తయారీ వీడియోస్ కూడా ఎలా చేస్తున్నారు అనేది. మనం ఈ వైర్ని మిషన్లో లోడ్ చేసినప్పుడు మిషన్ ఒక ఈచ్ సింగిల్ స్టిక్ వైజ్గా వచ్చేసి మనకి రిలీజ్ చేస్తుంది సార్. ఇక్కడ కూడా చూడండి మీకు 70-90 GSM అని ఉంటుంది. దాన్ని మన లోకల్ లేడీస్ అల్లి వంచుతారనమాట. ఈ విధంగా వంచిన తర్వాత బండిల్స్ వేసి మనం ఫీల్డ్లోకి ఇస్తారు. దాన్ని మన వాళ్ళే ఫీల్డ్ లెవెల్లో కడతా ఉంటారనమాట. మీరు అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటే ఇదంటే 30 ఎకరం అండి, మొత్తం 30 ఎకరం కాబట్టి మీరు పెద్ద ప్రాజెక్టు చేయగలిగారు. ఏమైనా 2 ఎకరాలు 1 ఎకరం ఉన్నా కానీ మీరు వైర పంపించడం కానీ ఏమైనా కూలీలు పురమాయించడం కానీ చేయగలరండి సార్? మన ప్రైమ్ మోటో ఏంటంటే ఫార్మర్కి ఎంతో కొంత ఉపయోగపడాలి అనేది మన ఉద్దేశం. అది ఎకరం కానివ్వండి, అరెకరం కానివ్వండి, అర సెంట్ కానివ్వండి. అంటే చాలా మంది కూడా సార్ ఇప్పుడు ఫ్యాక్టరీ వచ్చేసి మీది వినుకొండలో ఉంది అనుకోండి, మీరు వినుకొండలో ఫ్యాక్టరీ ఉంది, ఇప్పుడు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ కొన్ని దూర దూర ప్రాంతాలలో కూడా ఈ మెస్ కానీ ముళ్ళ తగ్గిన అవసరం ఉంటుంది, వాళ్ళకి ఎలా మీరు ఇస్తారండి వాళ్ళకి? మనం బల్క్ ఆర్డర్ కనుక అయితే మన దగ్గర నుంచి ట్రక్ అరేంజ్ చేసేసి పంపించడం జరుగుతుందండి. ప్రస్తుతం అయితే ఈ 3 జిల్లాల్లో మనం మార్కెట్ లీడర్గా ఉన్నాము, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో. మీకు ఏదైనా అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, లేదు ఇటు తెలంగాణ వైపు, లేదా శ్రీకాకుళం, వైజాగ్ సైడ్ కావాలన్నా మనం చేయగలమండి. మనం ట్రక్ అరేంజ్ చేసేసి మనం పంపిస్తూ ఉంటాము. ఆల్రెడీ బెంగళూరుకు కూడా మనం సప్లై ఇచ్చున్నాము. ఈ రేట్లు ఎలా సార్? ఇప్పుడు మామూలుగా లోకల్ మార్కెట్లో ఇప్పుడు షాపుల్లో దొరికే కంటే మీ దగ్గర తక్కువకి ఇస్తారా లేకుంటే ఎలా అండి దానికి ఎలా జరుగుతుంది? ఖచ్చితంగా షాపులకి మన దగ్గరికి పర్ కేజీ 10 రూపీస్ వేరియేషన్ ఉంటుంది సార్ మినిమం. అది ఎందుకంటే షాపుల్లో మన దగ్గర కొనుక్కెళ్ళి మళ్ళీ వాళ్ళ మార్జిన్ చూసుకొని అమ్మాల్సి ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చూసి. అదైతే షాప్కి వెళ్ళే కంటే కూడా ఇంకా తక్కువ రేటుకే ఫార్మర్ వస్తే ఫార్మర్కి ఏదైనా బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో మనమే డైరెక్ట్గా ఫార్మర్కి సైట్ డెలివరీ ఇస్తున్నాం సార్. ఓకే, సైడ్ డెలివరీ కూడా మీరే చేస్తారు? కూడా మనం ఏదైనా బల్క్ ఆర్డర్ అయితే నియర్ బై ఏరియాస్లో ఏదైనా 30-40 కిలోమీటర్స్ రేడియస్లో ఫ్రీ డెలివరీ కూడా చేస్తాం. మీకు ఏదైనా ఆర్డర్ ఇచ్చినట్లయితే మీరు ముఠా అంటే ఇక రాళ్ళు నాటే వాళ్ళని కానీ మెస్స కట్టే వాళ్ళని కానీ ముళ్ళతీగ కట్టే ముఠాను కూడా మీరే పురమాయిస్తారా సార్, లేకపోతే మేము పురమాయించుకోవాల్సి ఉంటుందా? అది మీ ఇష్టం సార్. మన ఆల్రెడీ ఇక్కడ చూడండి ట్రాక్టర్ చూపించాను సార్. అవునవును, మన కంపెనీ తరఫు నుంచే వచ్చి వర్క్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. వీళ్ళు వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక 4-5 డేస్లో ఎటువంటి భారీ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ఓకే, మెంబర్స్ వస్తారు. ఏదైనా బల్క్ ఆర్డర్స్ అయితే మనం దూరం కూడా పంపిస్తూ ఉంటాము. లేదు నాకు కొంచెం 1 ఎకర్ 2 ఎకర్స్ అంటే మీ నియర్ బై ఏరియాస్లోనే ఒక 80 to 100 రూపీస్ మధ్యలో ఇవ్వచ్చు సార్ పర్ పోల్. పర్ పోల్ ఈ రాయికి గుంత తీసి ఇందులో రాయి పెట్టి ఈ మెష్ ముళ్ళతీగ కట్టినందుకు 100 రూపీస్ ఆ రేంజ్లో ఇవ్వచ్చు సార్. ఓకే, ఇది ఎలా అండి సపోర్ట్? దీనికన్నా కాంక్రీట్ వేస్తారా లేకపోతే మట్టి పోస్తారా? కాంక్రీట్ వేయించుకోవచ్చు సార్. కాంక్రీట్ అయితే కాంక్రీట్, సిమెంటు, ఇసుక ఫార్మర్ ప్రొవైడ్ చేస్తారు సార్. ఓకే, ఈ ముఠా వాళ్ళు వచ్చేసరికి పర్ పోల్ 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారండి కాంక్రీట్ కలిపి వేసినందుకు, వేసి కట్టి ఇదంతా చేసినందుకు.
ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇవి చేస్తున్నారండి? సెవెన్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం సార్. ఇంతకు ముందే మనము ట్రేడింగ్ లో ఉన్నాం, కానీ అది పెద్ద నెగ్లిజిబుల్, కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు మేము ఎప్పుడు కూడా. మనం డైరెక్ట్గా ఇండస్ట్రీ పెట్టి దగ్గర దగ్గర 7 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ మనం ఫార్మర్స్కి ఇస్తూనే ఉన్నాము. ఇప్పుడు మీరు చూసారంటే దీంట్లో కూడా మనం ఏదో ఒకటి రాయిపూరు మెటీరియల్ ఇచ్చేసి సెట్ చేయొచ్చు, కానీ మనం అట్లా చేయట్లేదు సార్. మైకాన్ క్వాలిటీ ఇస్తున్నాము, మైకాన్ 70-90 ఇస్తున్నాము, 120 ఉంది. లేదు కావాలంటే మనకి టాటా ఆయుష్ ఉంది, లేదు షైన్ స్టార్ అని కొత్తగా వచ్చింది మన హైదరాబాద్ కంపెనీ, షైన్ స్టార్ కావాలన్నా ఇస్తున్నాము. బెడ్ముతా కానీ బెకాట్ కానీ కావాల్సిన అన్ని రకాలు మన దగ్గర దొరుకుతాయి సార్. అదండి, ఇది వచ్చేసరికి 3 ఇంచ్ గ్యాప్ 3 ఫీట్ హైట్ సార్. 3 ఇంచ్ గ్యాప్ 3 ఫీట్ హైట్. ఓకే అండి శ్రీధర్ గారు, మీరు మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఏ డౌట్ వచ్చినా కానీ మా కంపెనీ నంబర్కి ఫోన్ చేయొచ్చు సార్. సార్ చెప్పండి, మీ కంపెనీ నెంబర్ చెప్పండి సార్ ఒకసారి. కాంటాక్ట్ పర్సన్ వచ్చేసరికి రామిరెడ్డి గారు అండి. సెల్ నెంబర్ 9849481170. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీ చుట్టుకొలత కనుక చెప్పారంటే మీకు ఎంత పడుతుంది దాని ఎస్టిమేషను, మార్కెట్ రేటు కంటే కూడా మీకు ఇంకా చాలా తక్కువకు దొరుకుతుంది సార్. ఈ ఐరన్ రేటు నేను ఇట్లా మీకు డైరెక్ట్గా చెప్పలేకపోవడానికి రీజన్ ఏంటంటే ఇది డే ప్రైస్ డైలీ మారుతూ ఉంటుందండి. ఐరన్ రేట్ వచ్చేసరికి మీకు ఆ రోజు రేటు ప్రకారం అందరికంటే తక్కువకి డెలివరీ చేసే బాధ్యత ఖచ్చితంగా RR AGRO'S తీసుకుంటుందని తెలియజేస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.